लाइट्स, कैमरा, रोलिंग, एक्शन। హలో రే, ఇక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ కి పెళ్ళి అయిపోతుందిరా. రే, ఏం మాట్లాడుతున్నావురా? రే, నువ్వు తొందరగా వస్తే ఆ పెళ్ళి ఆపచ్చురా. వస్తున్నారా? రే రే, పెళ్ళి ఎక్కడండే? సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకుందామా? ఒక్క సిక్స్ మంత్స్, నో కాల్స్, నో మెసేజెస్. ఎవరండి మీరు? కొంచెంసేపటి మీరు కాదు, నేను పోయేవాడిని. హలో, మిమ్మల్ని అండి. అయినా మీరు పెడితే నాకేంటి? నా ఫోన్, నా ఫోన్. అమ్మ జీవితం అక్కడ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళంటే అడ్రస్ అడగడం మర్చిపోయా. కంగారులో బై స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవడం టైం పట్టింది. ఇవన్నీ తట్టుకొని బయటకు వస్తే మధ్యలో మీరు. ఇప్పుడు ఈ ఫోన్ పనిచేయడం మానేసింది. సరే, మీరు చాము చాము చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవ్వట్లేదు. చిదినమ్మ, డెస్టినీలో నా లవర్ తింతే రాసిందేమో. అన్నీ తెలిసిన నువ్వు మరి ఎందుకు ఇలా ఆరుస్తున్నావు? ఏంటి మీకు మాట్లొచ్చా? అందరూ తెలుగు పా. నేను హ్యాపీ అండి, మీరు మాట్లాడుతున్నారుగా హ్యాపీ. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నిజంగా నువ్వు ప్రేమించుంటే నువ్వు ఆ పెళ్ళి ఆపాల్సిన అవసరం నీకు లేదు, తనే ఆపేసేది. అయినా నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? అసలు నువ్వెవరు? నీ కథేంటి? ఇప్పుడు మీరున్న బ్యాడ్ సిచ్యువేషన్లో నా దరిద్రం గురించి అడుగుతున్నారంటే మీరెంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారో నాకు అర్థమవుతుంది. మీకు నాకు అదేదో కావాల్సింది చెప్తా వినండి. హాయ్ రే, పక్కకు జరగరా, నేను మాట్లాడుతున్నాను కదా. హాయ్ బాగున్నా రే, పక్కకు జరగరా.
ఉండగా అరే ఇది ఏమాయో మరిచాననుగా కలగా ఉన్న నిజమేదో చూసా ఇప్పుడే. రే వీడు పిలుస్తున్నాడు చూడరా, రే వీడు పిలుస్తున్నాడు చూడరా, అక్కడ చూడరా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. రే ఏంట్రా ఆ అమ్మాయిని మనసు తీసుకెళ్తాంద్రా మామా. మనసు ఒక్కటేనా నీ బాడీలో ఉన్న పాటలన్నీ తీసుకెళ్తుందా? అయినా అమ్మాయిని చూసిన ప్రతివాడు ఏంట్రా నా మనసు తీసుకెళ్ళింది నా తీసుకెళ్ళింది అంటారు. మనసు ఏమైనా కిరాణా కొట్లో దొరికే షాంపిల్ బాటిల్ ఏంట్రా తీసుకెళ్ళడానికి? అలాగే అనిపిస్తుంది సుబ్బు. ఉంటుంది ఉంటుంది. ఇప్పుడు మనసు తీసుకెళ్ళిందంటావు, తర్వాత ప్రాణం పోయిందంటావు. సింపుల్గా ఉన్న జీవితంలోకి తుఫాన్ అవసరం ఏంట్రా నీకు? ఆ టాపిక్ అవసరమరా, ఆ టాపిక్ ఆపి ఫస్ట్ అమ్మాయి డ్రెస్ కనుకోరా ప్లీజ్. దాని తర్వాత ఆ తుఫాన్ని తీరం ఎలా దాటించాలో నేను చూసుకుంటాం. నీ లైఫ్ లో కరెక్ట్ హుదూత్ లాంటి తగిలితే అప్పుడు ఉంటుంది. కనుకోరా ప్లీజ్ రా, కనుకోరా. ఏడవకు, ఏడిపోయింది అమ్మాయి. అదిగోరా ఆ కిరాణ్ షాప్ నుంచి అటూ వెళ్ళింది. మేము ఫాలో అయ్యి ఫాలో అయ్యండ్రా. అప్పే వెళ్ళిపోయింది. ఏంటి ఆ కిరాణ కొట్టే కదా, వెళ్దాం మదరా మందంతా. ఇందాక అమ్మాయి వచ్చింది కదా తెలుసా మీకు? ఉండరా నేనున్నా కదా. ఆ అమ్మాయి కాదు చిన్న పిల్లాడు వేసుకొచ్చింది కదా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నాకు తెలియదు, ఇంకో అమ్మాయి వచ్చింది నాకు తెలుసు. అదేరా మ్యాటర్, చాలా భయపడ్డారా మామ. ఏం లేదు, ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఎదుకుదాం. వన్ సెకండ్, నీతో ఒక అక్క వచ్చి చూడు. అక్క పేరేంటి? ఆకాంక్ష. ఆకాంక్ష తీసుకో చాక్లెట్ తీసుకో. ఒక లవర్కి ఇంకో లవర్ హెల్ప్ చేయడు. ఒక లవరు ఇంకో లవర్కే అన్న నేను పోతున్నా. రే నేను వెతుకుతున్న సముద్రం గురించి తెలిసిందిరా. ఇక సముద్రం నుంచి వచ్చే ఒక్కొక్క అలా ఒడ్డునున్న పిల్లడు పాదాలు తాగే వచ్చే స్పర్శ కోసం వెయిటింగ్ రా మామా. పిల్లాన్ని సముద్రం దగ్గరికి తీసుకెళ్తే వచ్చే స్పర్శ కాదురా ఏడుపులు. లవ్లో ఉన్నాం కదా చెప్తే వింటారు కదా అని సముద్రం ఏంటి పిల్లలేంట్రా? అదేరా నిన్న చూసిన అమ్మాయి పక్కేరి అంట, పేరు ఆకాంక్ష. నా కోసమే దిగొచ్చిన ఆకర్షణ ఏమో. ఆకర్షణ ఆవకాయ బద్ద ఇలాంటివన్నీ మాట్లాడావనుకో నాలోని అర్జును పెట్టి. రే ఏదో గుడ్ న్యూస్ నీతో షేర్ చేస్తుందా అనుకుంటే సల్లేరా మామా, నా తిప్పలేంటనే పడతా. హాయ్ అండి, ఐఎమ్ జై. ఓకే అండి, మిమ్మల్ని వన్ వీక్ బ్యాక్ కిరాణ్ షాప్లో చూశానండి. చూసినప్పటి నుంచి నాకు ఏదో తెలియని ఫీలింగ్ అండి. ఇలా ఎంతమంది అమ్మాయిలు చూసినా ఆ ఫీలింగ్ రాలేదండి. ప్రామిస్ అండి, నిజం అండి. ఇంకా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, నా జీవితాన్ని మీ చేతులు పెట్టాలనుకుంటున్నా. వన్ సెకండ్ అండి.
నచ్చితే ఇది తీసుకోండి, లేదంటే ఇక్కడ పడేసి వెళ్ళిపోండి. అంటే మీకు నచ్చానా అండి? మీరు అప్రోచ్ అయిన విధానం నాకు నచ్చలేదు, కానీ మీ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ చూసి తీసుకున్నా. అంటే నచ్చలేదా? మీరు అప్రోచ్ అయిన విధానం నచ్చలేదన్నా, కానీ మీకు నచ్చలేదనలేదు కదా. అంటే మీకు నచ్చానా? పరిచయమే పరవశమై నన్ను అల్లింది నిమిషంలో నా అడుగు పదమంటూ పరుగు తీస్తున్నది ప్రియమైన మధుబాల నువ్వు ఉండగా వెలుగెందుకులే నీలోనే చూశానే రేపటి వెలుగునే లైఫ్లో నాతో ఉంటావా? ప్రామిస్ ప్రామిస్. కలగనలేని స్నేహం ఒకటే తోడుగా చెంత చేరిందే విశ్వాన్నైనా జయించే ధైర్యం నువ్వేలే హృదయంలో నా మెల్లగా మీటే తీయనైన రాగం నువ్వే నా ప్రాణానికి ఆశని ఇచ్చే శ్వాసవే తున్నది ప్రియమైన మధుబాల నువ్వు ఉండగా వెలుగెందుకులే నీలోనే చూశానే రేపటి వెలుగునే వాడికి చదువు లేదు, ఉద్యోగం లేదు, వాడు నీకు కరెక్ట్ కాదు, వాడికంటే మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తానమ్మా, నా మాట వినమ్మా. సరే నాన్న. మనం ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకుందామా? ఎందుకు? ఎందుకు అని ఏం కాదు, మామూలుగానే ఒక 6 మంత్స్ నో కాల్స్ నో మెసేజెస్. సరే నీ ఇష్టం. అవును, నేనంటే నా గర్ల్ఫ్రెండ్ పెళ్ళి ఆపడానికి వెళ్తున్నా. మీరేంటి ఈ టైంలో ఈ ప్లేస్లో? నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను, దానికి తోడు ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను. నీకు ఒకటి తెలుసా, అతను నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు ఒక మాట ఇచ్చాడు, జీవితాంతం నిన్ను హ్యాపీగా చూసుకుంటానని. పిచ్చిదాన్ని, నాకప్పుడు అర్థం కాలేదు ఆ హ్యాపీనెస్ అదే లాస్ట్ ఏమో అని. నా పేరు స్వేచ్ఛ, నా బతుకులో లేనిదే స్వేచ్ఛ. Mm-hmm.
బాక్స్. కమ్ ఫాస్ట్. ఓకే, ఆ ఈవినింగ్ త్వరగా వస్తా. బాయ్. కాల్ చేయాలా వద్దా? అందరినీ కాదనుకొని మరీ వచ్చాను. ఒకవేళ కాల్ చేస్తే ఏమనుకుంటుందో. వద్దు. హర్ష, హర్ష నిన్నే. ఆ ఏంటి? ప్రేమించా ప్రేమించాను, ప్రేమించడం అంటే ఇదేనా? ఏంటి ప్రేమించాను, ఉన్నావు కదా నాతోనే. నన్ను గాజు బొమ్మలా చూసుకుంటానని ప్రామిస్ చేశావు, ఇదేనా చూసుకోవడం అంటే? పగిలిందిగా, అంతే నువ్వు కూడా. ముందు నేను చూసినప్పుడు బానే అనిపించింది, కానీ ఇప్పుడు కంపరం వేస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటారా? జీవితంలో ప్రతి ఒక్కరికి మరొక అవకాశం వస్తుంది, అది వచ్చినప్పుడు ఎవ్వరికి అర్థం కాదు, అది వెళ్ళిపోయినప్పుడు దాని గురించి బాధపడుతుంటాం. నా జీవితానికి వచ్చిన మరో అవకాశం, నిన్ను మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ క్షణం నుంచి నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నాతో పాటు కొంతకాలం ట్రావెల్ చేయి. నీకు ఇష్టం ఉంటేనే మనం పెళ్లి చేసుకుందాం, లేదంటే నీ ఇష్టం. అక్కడికి అమ్మాయి నిన్నే చూస్తుంది చూడు. నన్న, నువ్వు నా పక్కన ఉన్నంతవరకు నన్ను ఇంకో అమ్మాయి చూసే ఛాన్సే లేదు. నిన్నేరా, ఒకసారి చూడు. రేజయ్, నువ్వు అసలు నిజంగానే నన్ను ప్రేమించావా? 6 మంత్స్ నుండి నో కాల్స్, నో మెసేజెస్, ఏం లేదు. నా పెళ్ళి జరుగుతుందని తెలిసినా కూడా వస్తావు ఆపుతావు అనుకున్నా.
నువ్వు ఆపలేదు. అయినా మా డాడీ చెప్పాడులే నువ్వు పెద్ద మోసగాడివని. మా డాడీ చెప్పాడులే నువ్వు సెటిల్ అవ్వవని, నువ్వేం చేయలేవు అని. అందుకే ఇతన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నా. అబ్బాయి డా లిటిల్ ప్రిన్సెస్, మీ డాడీ చెప్పండి వెళ్ళి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నావు, మళ్ళీ ఎందుకు ఈ గోళ? అవునే నేను మంచోని కాదు, నేను కెరీర్లో సెట్ అవ్వను, నాకేం రాదు, ఇప్పుడు ఏమైనా చేయగలుగుతావా? లేదు కదా, మరి ఎందుకు ఈ గోళ? వెళ్ళు, నాకు ఇంకోసారి కనపడకు, వెళ్ళు వెళ్ళు. వెళ్దాం. వన్ సెకండ్ భయ్యా, ఈ డాలిటీ ప్రిన్సెస్ని ఎలా పెళ్లి చేసుకున్నావు భయ్యా? చేసుకునేకి తెలిసింది భయ్యా, డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని. సరే భయ్యా, జాగ్రత్త. అదేంటి నువ్వు, నువ్వు ప్రేమించిన అమ్మాయిని అలా తిట్టి పంపించేశావు? తనంటే నీకు ఇష్టం లేదా? మనకి ఇష్టమైన వాళ్ళు మన జీవితంలో ఉంటే ప్రేమగా మాట్లాడచ్చు, అదే మన జీవితంలో లేని వాళ్ళతో ప్రేమగా మాట్లాడకూడదు. తిరిగి వాళ్ళని మా లైఫ్లోకి రాణించుకుంటున్నామని అర్థం. అందుకే కోపంగా చెప్పాను. నీకు కోపంగా అనిపిస్తుందేమో, తనకు తెలుసు ప్రేమగా చెప్పానని. ఏ మనిషికైనా ఎదుటి వారిని నచ్చేలా మాట్లాడాలి, బాధ పెట్టేలాగా కాదు. ఏంటే ఇన్నిరోజులు ఎక్కడికి వెళ్ళినావు? ఈడెవడు? కొత్త బాయ్ ఫ్రెండా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇదంతా? ఇన్ని రోజులు నువ్వు కనబడకపోతే ఇంటికి వెళ్ళావమ్మా అనుకున్నా, ఇంకోటితో తిరుగుతున్నావు ఇప్పుడే అర్థమైంది. ఏ నేను చాలేదా, ఇంకోటి కావాలనా? సర్లే ఎలాగో కనిపించావు కాబట్టి మన ఇంటికి వెళ్దాం, చాలా రోజు అయింది కదా. కొన్నాళ్ళుండి వెళ్ళు. రేయ్, నీకు తెలిసిన స్వేచ్ఛ ఎప్పుడో చనిపోయింది, ఇప్పుడు బతుకుంది తన భార్య. నీకు తెలిసిన అమ్మాయిని ఎవరైనా ఏమనంటే నువ్వు ఊరుకుంటావేమో. తనూరుకోడు, మూసుకొని దుబ్బై. కథంతా విన్నా కూడా నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నేను తెలుసుకోవచ్చా? పైన గొడవ అదా? అది మామూలేలేరా, దాని గురించి వదిలే. మామూలు అంటా వింటారా? మామూలు పేరెంట్స్ ఎంతో ప్రేమగా పెంచుకొని పెళ్లి చేసి పంపిస్తే ఇలా నా కొడుకులు బాధపెడుతుంటారు. అవసరం వరా, విడిపోయి వేరే లైఫ్ లీడ్ చేయచ్చు కదరా. ఏంట్రా వేరే లైఫ్? అది అమ్మాయి ఎవడ యాక్సెప్ట్ చేస్తారా? అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిందనుకో, డెఫినెట్లీ పెళ్లి చేసుకుంటారా? వావ్, ఇట్లా అందరు చెప్తారా? తన లైఫ్లోకి వస్తే కానీ తెలియదు, ఆయన కూడా ఎవడ యాక్సెప్ట్ చేయడు. సరే బయలుదేరదామా. We'll be right back.
ప్రతి ఒక్కరి జీవితం పుస్తకం లాంటిది. అందరూ సగం పుస్తకం చదివి వారి జీవితం అలానే ఉంటుంది అనుకుంటారు. పూర్తి పుస్తకాన్ని చదివితే వారి జీవితం మరోలా ఉంటుంది. కథ అయిపోమా నువ్వు నా కథ అయిపోమా.